నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఇందులో ఉల్లి ఉంది కదా, ఈ ఉల్లిని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానా. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మొత్తం ఉల్లి అంతా తీసేస్తా. ఇది తోటకూర ఫ్రెండ్స్, కానీ ఇది మనకు తినడానికి పనిచేయదు. ఇది తోటకూర కూడా ఎంత యాక్టివ్ ఉందో. ఉల్లిని కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే ఉల్లి గడ్డలు తయారవుతాయి. చూడండి ఎన్ని వేర్లు. ఫస్ట్ ఫ్రిడ్జ్ బాక్స్ రెడీ చేసుకున్నా నిన్న. ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో ఇవి పెట్టేద్దాం. పెట్టేసి ఇక ఇది నిన్న రెడీ చేసుకున్నా కదా, ఇక ఇది వల్ల మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మళ్ళా దీనిలో మీరు చూడవచ్చు. దీనిలో వేప ఆకులు వేసిన కింద మొత్తం కనిపిస్తే చూపిస్తే కొన్ని కాటన్ బోర్డ్ పీసులు వేసిన అన్ని వేపాకులు వేసిన మీద మాత్రం చెక్క పొట్టు కందిపొట్టు మేకల మండి దగ్గర తీసుకొచ్చినది. ఇంట్లో పెట్టేద్దాం ఉల్లి వరుసగా, ఒక వరుసకు నాలుగు నాలుగు పెట్టేసుకుందాం. ఇంత మొట్టం పెట్టినాక చూపిస్తాం మీకు. చూడండి మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా. ఈ ఫ్రిడ్జ్ బాక్స్కి నాకు సరిపోయింది. ఇక మిగతాది కూడా మళ్ళీ కొంచెం అదే బాక్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తా, లేకపోతే ఇంకో బాక్స్ చూస్తా. అదే బాక్స్ ట్రాన్స్ప్లాంట్ ఏదైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేసినాక కంపల్సరీ వాటర్ కంపల్సరీ ఇవ్వాలి, అది ఏ మొక్కకైనా సరే. ఆల్రెడీ మనం నాటుకున్నాం కానీ నీళ్ళు పోసినాం కడిపే ఉంచాం కానీ కంపల్సరీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి కంపల్సరీ ఇది పనిచేస్తుంది. నీళ్ళు కంపల్సరీ ఇవ్వాలి. లెవెల్ చేస్తున్నా, కొంచెం ఎత్తు అంపులు ఉంది. చూడవచ్చు ఇలా ఆకులు కనబడుతున్నాయి. ఇంకా మా ఇంకా కాలే కంపోస్ట్ ఇది. దీన్ని మరి ఇంకో దాంట్లో పెట్టేద్దాం. ఈ కంపోస్ట్ కాలే కదా, దీనిలో మళ్ళీ కొంచెం మట్టి పోసేసుకుందాం. సరే ఇది ఇంకో దాంట్లో పెట్టేద్దాం. ఇల్లు కూడా ట్రాన్స్ప్లాంట్ ఇది కూడా నిన్న రెడీ చేసుకున్నా బాక్స్. ఇందులో ఒక్కొక్కటి నాలుగు నాలుగు పెట్టేసుకుందాం, నాలుగు నాలుగు వరుసలతో. రెండు ఫ్రిడ్జ్ బాక్సులు ఉల్లి నారు కోసం పెట్టేసినాం, ఉల్లి కోసం పెట్టేసినాం అన్నట్టు. సరే ఎంత వస్తుందో మళ్ళీ చూద్దాం మనం. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తప్పు చేస్తే కామెంట్ ద్వారా తెలుపవచ్చు.
కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే తప్పులు నాకు తెలియదు కదా, నేను సరి చూసుకుంటా, ఇంకోసారి ఆ తప్పులు జరగకుండా చేస్తా. నాకు మొక్కలంటే ఇంట్రెస్ట్, ఇష్టం బాగా, ప్రతిదీ అయితే ప్రతిదీ నాది నేనే పండించుకొని తినాలన్న ఇష్టం ఉంటుంది నాకు. కానీ నేను ఫస్ట్ అంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా, ఫస్ట్ నేను అలసంత మొక్కలు పైన పెట్టిన ఫ్రెండ్స్, అస్సలు రాలేదు. ఎందుకు రాలేదంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను కింద హోల్ చేయలే. ఇప్పుడు ప్రతి బాక్స్కు నేను హోల్ చేయంది స్టార్ట్ అయ్యా, ఎందుకంటే నేను అప్పుడు హోల్ చేయలేదు కాబట్టి నేను మట్టి పోసి పెట్టినా ఒక వారం కాసింది, అయినా కాసినాయి, పెరిగినాయి కాసినాయి, కానీ కుళ్ళిపోవడం అనేది మొదలైంది. అప్పుడు నేను చిన్న చిన్నగా నేను యూట్యూబ్ చూసేటప్పుడు, వేరే యూట్యూబ్ చూసేటప్పుడు గార్డెన్ ఛానల్ చూసిన, గార్డెన్ ఛానల్ కనబడడం వల్ల ఇక అవిటిని ఫాలో అవడం మొదలు పెట్టిన. ఆ రకంగా నేను గార్డెన్ స్టార్ట్ చేసిన. కింద అల్లరి నేను ఇల్లు కట్టినప్పుడే 20 రోజు 4 కుండీలు కొని కష్టమని, నాదే బండి మీద నాకు యాక్టివా ఉండేది, యాక్టివా బండి మీద రోజు 4 కుండీలు కొని కష్టమని, కొత్త మొక్కలు కూడా కొని కష్టమని, రోజ్ ప్లాంట్లు పెట్టిన, ఆ రోజ్ ప్లాంట్లు కూడా బాగా మిస్ అయిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. కానీ ఇక తర్వాత నేను గార్డెన్ ఈ రకంగా డెవలప్ చేసుకోగలిగిన 4 సంవత్సరాల కిందట, కరోనాకు ముందు నేను 7 సంవత్సరాల కిందటే గార్డెన్ పెట్టుకున్నా. నా ఇంటి ముందట చెట్లు అన్నీ ఉన్నాయి, చూడవచ్చు మీరు, చాలా చెట్లు ఉంటాయి మా ఇంటి ముంగట, మా పెరట్ల. ఛానల్ స్టార్ట్ చేసిన, ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను చేసే సిస్టమ్స్ కూడా మీకు తెలవాలి కానీ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో. ఇంట్లో నిన్న మట్టి పోసుకున్నా, మట్టి మిశ్రమం రెడీ చేసుకున్నా కదా, ఆ మట్టిని అన్నీ పెట్టేస్తానా. ఉల్లి బాగా అయ్యేటట్టున్నా ఇంట్లో కూడా. సరే ఏదైనా కానీ పెట్టడం కదా. ఇప్పుడు 100 రూపీస్ టబ్లో కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఇక కొన్ని మిగిలినాయి, ఇటు చూడండి, ఈ కొన్ని మిగిలినాయి, కొన్ని అక్కడొకటి గుచ్చేస్తా. వెళ్ళినారు వీడియో కంప్లీట్ ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటా, బాయ్.